హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ముందుగా మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియపరచాలని చెప్పి తెలియపరుస్తున్నాను మేము రీసెంట్గా ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ అనేది లాంచ్ చేసాం ఆ యాప్ ఏంటంటే మగ్గం వాక్స్ మగ్గం వాక్స్ ఎస్ రావాలి మగ్గం వాక్స్ అని కొట్టంగానే చక్కగా ఆ యాప్ అనేది మా ఛానల్ సింబల్లో వచ్చేసిద్ది ఇది అనేది మేము కేవలం అందరూ ప్రొఫెషనల్గా మారడానికి మేము కంపల్సరీగా మగ్గం వర్క్లో ప్రొఫెషనల్గా మారాలి మేము ముందుకు వెళ్ళాలి అనే వాళ్ళ కోసం లాంచ్ చేసాం చూడండి ఇది అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది వచ్చింది కోర్స్ అనేది నేను ఇలా వచ్చింది అనమాట రిజిస్ట్రేషన్ చేయంగానే మీకు రాగానే దీంట్లోకి వెళ్ళంగానే ఫోర్ నైంటీ నైన్కి కేవలం అడ్వాన్స్ వర్క్ ప్రతి వర్క్ అనేది కూడా మీకు దీంట్లో పొందపరిచాం ప్రతి క్లాసులు కూడా మీకు దీంట్లో చేరవేశామనమాట ఈ ఇన్ఫర్మేషన్ ముందు తెలియపరచడానికి నేను చెప్తున్నాను మై డియా ఫ్రెండ్స్ దీంట్లో ప్రాక్టీస్ వీడియోస్ ఉన్నాయి స్పెషల్ వర్క్స్ ఉన్నాయి లగ్జరీ వర్క్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ వర్క్స్ ఉన్నాయి ఇవి క్లాసెస్ అనమాట ప్రతి క్లాసెస్ కూడా మేము దీంట్లో పొందపరిచాం ప్రతీది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా స్పష్టంగా చాలా క్వాలిటీగా చేసి పెట్టామన్నమాట ఎందుకంటే మీకు ఈ వర్క్లో అనేది మీరు ఒక గట్టి స్ట్రాంగ్గా మీరు వర్క్ అనేది నేర్చుకుని చాలా ముందుకెళ్ళాలి అందరికన్నా చాలా చాలా ముందుకెళ్ళాలని చెప్పి ఉద్దేశంతోనే చూడండి మై డియర్ ఫ్రెండ్ ప్రతీది కూడా మేము చాలా స్పష్టంగా అనేది దీంట్లో పొందపరిచామన్నమాట ఎందుకంటే ప్రతి వర్క్ కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతోనే చాలా చాలా బాగా చాలా క్వాలిటీగా చేసామన్నమాట డియర్ ఫ్రెండ్స్ దీ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పే ప్రతీది కూడా క్షుణ్ణంగా చూపించాము ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వర్క్ యొక్క ప్రత్యేకత అనమాట మీరు నేర్చుకోవడానికి చాలా చాలా బాగా వచ్చింది చాలా చాలా యూస్ఫుల్ అయ్యింది డైరెక్ట్గా స్టోర్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా బై చేయవచ్చు చక్కగా ప్రతీది కూడా ఎక్కడ వదలకుండా మేము ఈ వీడియోలు అనేవి పొందపరిచి మీకోసం అందజేస్తున్నాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఏంటంటే పేపర్స్ అనేవి మూడు పేపర్స్ అనేవి లాంచ్ చేశాం కదా ఆ పేపర్లో అనేవి ఇక్కడ కలిసేటప్పుడు ఈ సెంటర్ అనమాట ఈ సగం తీసుకుని సగం అనేది అటు వేసేయాలి ఇక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా మేము చక్కగా సరిగా ఇది చేసాం ఏది సరిగ్గా మీకు సరి చేసి చక్కగా పెట్టామనమాట ఇక్కడ కూడా ప్రతిదీ కూడా ఓకేనా ఈ ఫ్లవర్ అనేది ఎలా అనేది టాపిక్ చేద్దాం చూడండి టాపిక్లోకి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ అనేది తీసుకున్నాను ఆ డిజైన్ అనేది చక్కగా చేసి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చాలా ఈజీ బిగినియర్స్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళే ఉన్నారో ఈ ఈ ఫార్ములా అనేది ఫాలో అయిపోండి ఈ ఫార్ములా అనేది చాలా చాలా అవసరం అనమాట ఎందుకంటే బిగినియర్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల ప్రాక్టీస్ అయ్యిద్ది రెండో విషయం ఏంటంటే వర్క్ కూడా అయ్యిద్ది ఇంకా హెవీ వర్క్ కూడా అనిపించుకుంది ఏం చేయాలి బిగినియర్స్ ముందు ఈ లైన్ని వదిలేసి కొంచెం బయట నుంచి కొంచెం లోపలికి అవుట్ లైన్ కుట్టుకుని లోపల నింపేయడమే ఇది బిగి బిగినియర్స్ చేయాల్సిన వర్క్ అనేది ఇది కేవలం ఏంటంటే ఈ వర్క్లో ఏం ఏంటి గొప్పతనం అనేది చెప్పడానికి ఈ వర్క్ అవ్వాలి చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో అన్నయ్య ఇది ఎలా కుడతాం మేము పేపర్స్ తీసుకుంటున్నాం కదా ఒక్క సెట్ వచ్చి యాభై రూపాయలకి ఇస్తున్నారు కదా మీరు మొత్తం టోటల్గా మీరు ఎలా అయితే వేస్తే కరెక్ట్గా సరిపోయొద్దు ఆ పేపర్లు పంపిస్తున్నారు కదా మన దగ్గర దీని గురించి ఒకసారి కుట్టి చూపించండి అని చెప్పి చాలామంది వాట్సాప్లో నన్ను ప్రశ్నిస్తున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇది ఎందుకంటే దీన్ని మీరు పది రకాలుగా చేసుకోవచ్చు నేను ఒక రకం అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను ఇంకో రకం అనేది తర్వాత చూపిస్తాను ఓకేనా ముందు ఏంటంటే ఇలా అవుట్లైన్లు కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఎక్కడ కనిపిస్తుంది చూడండి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసిన తర్వాత చక్కగా ఇది మీకు తిప్పడం వల్ల ఏంటంటే ప్రాక్టీస్ అనేది మేమే బెల్ట్ అది ఏదైతే ప్రాక్టీస్ ఉంది కదా ఇది మీకు ప్రాక్టీస్ అనేది బాగా హ్యాండ్లో స్టేబుల్గా వస్తుంది అంటే ఒక ప్రాక్టీస్లో ఒక స్టేజ్లో మీరు ముందుకెళ్ళిపోతారు ఇలా చేయడం వల్ల రెండవ విషయం ఏంటంటే ఈ వర్క్ అనేది మీరు శాంతం మేము ఇంత కుట్టలేము మనం చేయలేము అంటే ఒక బుట్టీ నేనైతే ఎలా అయితే వేస్తున్నానో ఆ ముక్కే తీసుకోండి ఆ ముక్కే తీసుకుని అక్కడక్కడ వేసుకోండి బ్లౌజ్కి పర్లా మీరు ఎక్కువ కుట్టాల్సిన అవసరం ఓకేనా ముందు అక్కడక్కడ బ్లౌజ్కి వేసుకోండి మీకు సొంత బ్లౌజ్ అనేది చేసుకోండి ఒక వర్క్ అనేది మేము చేసామని చెప్పి తెలియపరచాలి జనాల్లో మీ ఫ్యామిలీస్లో అందరికీ తెలిసింది కదా మీరు ఎంత వర్క్ అనేది నేర్చుకున్నారనేది తెలియడానికి ఒక పుట్టిస్ అక్కడక్కడ వేసుకోండి వేసుకుని వర్క్ అనేది చేసుకోండి ఓకేనా అది ఇంపార్టెంట్ అయిన విషయం ఇది దీన్ని రెండు రకాలుగా నేను విభజిస్తాను రెండు రకాలుగా ఏంటంటే ఇప్పుడు చూస్తారు కానీ స్వయంగా మీరే చూస్తే మీకు అర్థమైంది అసలు రెండు రకాలుగా ఎలా విభించా విభజించాను అని చెప్పి మీరే స్వయంగా చూస్తారు కానీ ఇది చూడండి చాలా ఈజీ వర్క్ అండి ఇది మీరు మగ్గం వర్క్లో ఈ పేపర్స్ అనేవి మేము ఎందుకు అందజేస్తున్నాం అంటే చాలామంది రిక్వెస్ట్ చేయబట్టి మా యూట్యూబర్స్ అందరూ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో ప్రతి వాళ్ళు కూడా నన్ను చాలా చాలా రిక్వెస్ట్ చేశారు ఎప్పుడు చూసినా అయ్యే మెసేజ్లు పేపర్లు ఉంటే మనకి పంపించరా పేపర్లు ఉంటే పంపించరా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ కోసం కూడా మూడు సెట్లు రెడీగా ఉన్నాయి ఇంతకుముందు పంపించిన ఏదైతే చేసి పంపించాము వీడియోలు ఆ వీడియోల ప్రకారం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి జస్ట్ దీనికి జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి అర్థమైంది కదా జస్ట్ ఈ రెప్పలకి అవుట్లైన్ అనేది కుట్టండి ఎక్కువ వర్క్ వేసుకున్నా మీ ఇష్టం నేను నేను ఏదైతే అవుట్లైన్ కుట్టునో దాంట్లో మీ ఎక్కువ వర్క్ వేసుకున్నా ఇష్టం మీ ఇష్టం అనమాట మీరు ఎక్కువ పెంచుకోవచ్చు కానీ జస్ట్ ఒక ఐడియా అనేది చూపిస్తున్నాను నేను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇక్కడే అనేది టాపిక్ అనేది ఉంది ఎలా ఉందంటే ఇక్కడ చూడండి ప్రతిది కూడా ఇది ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఈ అవుట్లైన్ లోపల ఉంది కదా వేయాలి ఓకేనా ఈ అవుట్లైన్ అనేది ఖచ్చితంగా ఇలా వేయాలి వేసిన తర్వాత చూడండి ఇలా నింపేయండి నింపేశారు కదా ఇప్పుడు కలర్ అనేది వచ్చింది చాలా ఎక్సలెంట్గా వచ్చింది వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి మైడియా ఫ్రెండ్స్ ఇంకా అక్కడతో నేను ఆపేస్తున్నాను ఇది నీకు తెలిసిపోయింది అనుకుంటా ఇది ఒకటి ఏసీ చూపించేస్తాను ఇలా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ మైడియా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇలా ప్రతి దానికి కూడా ఇలా నింపేయండి ఆకుల్లో ఓకేనా ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతుంది ఈ ఏసీ వేసేస్తాను తర్వాత చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు కలర్ అనేది నేను సిల్క్ ట్రేడ్ అనేది తీసుకున్నా తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి గమనించండి ఎలా ఎలా వెళ్తున్నాను చూడండి ఇది అవుట్లైన్ అనేది లోపల ఇలా నింపుకుంటూ వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను అంటే ఈ ఆకులు అనేవి ఎక్కడైతే నేను గ్యాప్ వదలమని చెప్పానో ఆ ఆకుల యొక్క గ్యాప్ అనేది నింపుకుంటూ వెళ్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఆకులు అనేది నింపుకుంటూ వెళ్తున్నాను అవుట్లైన్ అనేది నింపుకున్న ఆకులు ఏదైతే ఉన్నాయో దాన్ని అవుట్లైన్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను జాగ్రత్తగా చూడాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడే దాగి ఉంది వర్క్ అనేది ఇక్కడ అవుట్లైన్ అనేది చేసేసిన తర్వాత ఏం చేస్తాను అంటే నేను నెక్స్ట్ తర్వాత తర్వాత స్టెప్ అనేది ఈ అవుట్లైన్ అనేది వచ్చేస్తున్నాను బయటికి బయటికి ఏదైతే అవుట్లైన్ ఉంది చూసారా ఆ అవుట్లైన్ అనేది వస్తున్నాను వచ్చేసిన తర్వాత మళ్ళీ చూడండి పైకి వెళుతున్నా చూసారు కదా ఇది ఇది ప్రతిదానికి కూడా మీరు అవుట్లైన్ అనేది ఒక కలర్ అనేది యూజ్ చేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది వచ్చిద్ది ఎలా వచ్చిద్ది ఇప్పుడే మీరు చూస్తారు కానీ చూపిస్తాను చూడండి ఇప్పుడే చూపిస్తాను జస్ట్ నెక్స్ట్ ఏదైతే స్టెప్ ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అదే వర్క్ని హైలైట్ చేసి పాడేసిద్ది ఏంటనేది అంటే ఇది అవుట్లైన్ ఒక ఎత్తు అయితే షైన్ చేయడానికి వర్క్ని అంటే ఒక లుక్ అనేది రావడానికి చూడండి ఎప్పుడు కూడా శారీలో ఉన్న కలర్ ఉంటుంది మీకు సేమ్ కలరే ఉంది శారీలో వేరే కలర్స్ లేవు దానికి డార్క్ కలర్ ఒకటి తీసుకోండి ఇది నేను కుట్టే అవుట్లైన్ కుట్టేయండి లోపల వచ్చేటప్పటికి ఇంకో కలర్ ఏంటంటే దాని మీద లైట్ కలర్ లైట్ కలర్ అంటే ఏంటి దీనికన్నా తక్కువ ఉన్న కలర్ లైట్గా ఉండే కలర్ ఆ కలర్ అనేది యూస్ చేయండి ఇంకా వేరే కలర్లోకి వెళ్ళవద్దు వెళ్తే గోల్డ్ లేకపోతే డార్క్ కలరు లేకపోతే లైట్ కలర్ ఈ కలర్స్లోనే మీరు వర్క్ అనేది చేయండి ఇది చూడండి చక్కగా ఇది కూడా సేమ్ అలాగే అలాగే వెళ్ళి తిరుగుతూ వచ్చేయడమే తిరుగుతూ చక్కగా అవుట్లైన్ అనేది చేసుకుంటూ వచ్చేయడమే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా చాలా చాలా ఈజీ మెథడ్గా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని మీరు ఇలా కుట్టుకోండి ఒక రకం ఇది మీ దీన్ని వంద రకాలుగా కుట్టచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీరు వంద రకాలుగా కూడా దీన్ని డిజైన్ చేయవచ్చు దీన్ని జడదోసి వేసుకోవచ్చు కావాలంటే పూసలు వేయవచ్చు లోడింగ్ అనేది బీడ్స్ లోడింగ్ వేయవచ్చు ఇంకా ఇంకా మీరు రింగ్ నాట్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు మీరు దీన్ని ముప్పై వేలు వరకు కూడా చేసుకోవచ్చు కాదు మేము ఇంకా చేసుకుంటామంటే ఇంకా చేసుకోవచ్చండి కాదు కాకపోతే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక సింపుల్ మీకు ఏదైతే ప్రాక్టీస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్ అనేది ఇలా చేసి చూపిస్తున్నాను ఓకేనా ఇది ఏం తక్కువ వర్క్ కాదు చాలా హెవీ వర్క్ ఇది ఓకేనా మార్కెట్లో ఇప్పుడు నెక్స్ట్ స్టప్లోకి వెళ్ళిపోదాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ రెండు ఆర్లు పన్నెండు దారాలు అంటే ఒక ఆరు వేసి కలుక్కుందా కలుపుకుంటే పన్నెండు అయిపోయాయి అనేది తీసుకున్నాను మీకు ఇది ఏలేము అంటే ఫిల్లింగ్ చేసి అవుట్లైన్ వేసేయండి అవుట్లైన్ వేయడం మాత్రం మర్చిపోవద్దు అదే హైలైట్గా కనిపించింది ఓకేనా ఇప్పుడు వెళ్దాం వర్క్లోకి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఏం లేదు లోంగా స్టిచ్ అనేది నిన్న చూపించాను కదా ఎలా చేయాలనేది ఆ వీడియో ప్రకారంగానే ఈ వీడియో కూడా చేస్తున్నాను చూడండి ఈ లోంగా స్టిచ్ అనేది జస్ట్ హ్యాండ్ వర్క్ సూదితో చక్కగా వేసేయండి ఓకేనా నేను ఏం తీసుకున్నాను కొంచెం లైట్ కలర్ ఉంది అవుట్లైన్ అనేది ఇది కొంచెం డార్క్ కలర్ అనేది తీసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్ అంతే ఏమి లేదు చూశారు కదా కొంచెం డార్క్ కలర్ అనేది తీసుకున్నాను మీ శారీలో కలర్స్ లేదు ఒక్క కలర్ ఉన్నా కదా లైట్ తీసుకోండి డార్క్ తీసుకోండి రెండు తీసుకోండి కనిపించే కలర్ లాగే తీసుకోండి సేమ్ కలర్ కాకపోతే లైటు డార్కు అదే మీకు మెయిన్ అనమాట ఓకేనా చూస్తున్నారు కదా జాగ్రత్తగా చూడండి వేస్తున్నాను చూడండి చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని ఎన్ని రకాలుగా చేయవచ్చు అని కూడా మీకు చూపించాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా డైరెక్ట్గా వేసా వేసానా ఇప్పుడు చూడండి ఒక్క సైడ్ నుంచే రండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క సైడ్ నుంచే ఎక్కడి నుంచి అయినా రండి మీరు అటు ఇటు ఎలా పడా ఎలా ఎలా పడ అలా వేయకూడదు ఒక సైడ్ నుంచే ఇలా వేయండి ఓకేనా ఒక సైడ్ అనేది మెయింటైన్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇంకో తీసుకొస్తున్నా ఈ సైడ్ నుంచి అలా నింపేయండి చాలు అదే మీకు వర్క్ అనేది హెవీగా కనిపించింది ఎలా కనిపించింది అంటే ఇప్పుడు చూస్తారు కానీ చూడండి చూసారు కదా ఎలా వచ్చేసింది నిండుగా అలా ప్రతి ఆకు కూడా నింపేయడమే ఇది కూడా సేమ్ అంతే ఒక స్ట్రైట్గా ఇవి స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోండి చూడండి స్ట్రైట్గా చూపిస్తున్నాను చాలా జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చాలా ఈజీ డిజైను ఈ వర్క్ చాలా పెద్ద గొప్ప కాదు కానీ మీకు ప్రాక్టీస్ అయ్యింది హ్యాండ్ యొక్క ఫ్రీనెస్ అనేది రావాలంటే ఈ పేపర్స్ అనేవి ప్రింట్ అనేది వేసుకుని చక్కగా వేయాలి మీ కోర్స్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కోర్సు బై చేయాలన్నా ఎటువంటి ప్రశ్నలు అడగాలన్నా విజయ్ గారి నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో చక్కగా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడగండి రెండో విషయం ఏంటంటే ఈ పేపర్స్ కూడా మీరు తీసుకోవాలి మేము ఏదైతే అందజేస్తున్నామో మూడు మూడు సైజులు మూడు సేమ్ నెక్కులు సేమ్ నెక్కు సరిపోయే అంత వర్క్ అనేది మేము కరెక్ట్గా ప్రింట్అవుట్లు తీసి చక్కగా అందరికీ సరిపోయేటట్లుగా పేపర్లు పంపిస్తున్నాం అది కూడా మీరు బై చేయాలంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో పేపర్లో పేపర్ల గురించి ఉంది మీరు చక్కగా దాన్ని చూసి కాల్ చేయడం కానీ ఎస్ఎంఎస్ చేయడం కానీ వాట్సాప్కి చేయండి చక్కగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎందుకు ముగిస్తున్నానంటే ఇక్కడతో మనకి వర్క్ అనేది ఒక చూపించేశాను మీకు పేపర్స్ మేము తయారు చేసిన పేపర్స్లో వర్క్ ఎలా చేశాను మళ్ళీ ఇంకా అడ్వాన్స్ వర్క్ కావాలి సార్ మనకి మళ్ళీ ఇక్కడ మనకి కడుపు నిండలేదంటే పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి చక్కగా ఇంకో చమకీ అనేది తీసుకుని దీని మీద వేసేయండి సార్ మనకి ఇంకా హెవీ చేయాలి సార్ మనం ఇంకా నాకు నచ్చలేదు మీరు వేసింది ఇంకా దాన్ని హెవీ చేసుకోవాలనుకున్నాను కొంత అడ్వాన్స్గా అంటే దాని మీద వేసేయండి ఇంకేముంది అది కూడా చూపిస్తున్నాను మీకు తెలియాలని చెప్పి రెండే వేయండి ఎక్కువ వేయవద్దు ఎందుకంటే జరి ఉందని చెప్పి తెలియాలి కదా జరి కుట్టాము దాని మీద వేసామని తెలియాలి కదా అందుకని నేను ఇది కూడా వేయవచ్చు ఇది వర్క్లో ఉన్న ఇది కాదు మనకి ఇంకా నిండుగా కావాలి జరి లైట్గా కనిపించాలి బాగుండాలి అంటే ఒక్కొక్కటే వేయండి ఇక్కడ ఓకేనా ఇంకా బాగా కనిపించాలి సార్ మనం ఇంకా నిండుగా కనిపిస్తే బాగుండిద్ది అంటే మీరు జరదోసి కూడా వేరే కలర్ అనేది యూజ్ చేయవచ్చు బ్లూ కలర్ జరదోసి శారీలో ఉన్న పింక్ కలర్ జరదోసి ఈ జరదోసీలన్నీ దొరుకుతాయి మార్కెట్లో చాలా చాలా చోట్ల దొరుకు దొరుకుతాయి అయ్యే వాడవచ్చు అయ్యే కొనవచ్చు చక్కగా దాని మీద వేసేవచ్చు అది ఎలా వేయాలో అని కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఇది ముఖ్యమైనది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కొక్కటే వేసేయండి ఇక్కడ ఎందుకంటే మేము ఏదైతే కుట్టాం కదా అది స్పష్టంగా కనిపించాలి కాబట్టి ఒకటి అనేది ఏమని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే అందుకు ఓకేనా మీకు ఈ మ్యాక్సిమం ఈ వర్క్ అనేది లుక్ వచ్చేసిందండి ఓకేనా నేను చేసిన ఫ్లవర్ అనేది అట్రాక్టివ్గా వచ్చేసింది ఇంకో కలర్ ఉంటే మీ కలర్స్ మార్చుకోండి శారీలో ఓకేనా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో మీకు వీడియో అనేది తెలిసిపోయింది చాలా చక్కగా ఎలా అనేది అనేది చూద్దాం ఒకసారి చక్కగా మీకు ఈ ఫ్లవర్ అనేది చేసి చూపించా ఇది మెయిన్ ప్రాక్టీస్ అండి కేవలం ప్రాక్టీస్ వర్క్ అనేది ఇది చేసి చూపించాను మై డియర్ ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా అవసరమైన ఈ పేపర్ కాబట్టి కరెక్ట్గా సరిపోయేటట్లుగా మేము అడ్జస్ట్మెంట్లు చేసి ఈ లైన్ దాకా మీరు తీసుకోవాలండి ప్రింట్ అనేది మొత్తం తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి దీని మీద కూర్చోబెట్టి మళ్ళీ తిప్పేసి కరెక్ట్గా ప్రింట్ వేసుకోవాలి అలా మేము పేపర్లు అనేవి మూడు సెట్లు తయారు చేసి మీకు అందజేస్తున్నాం ఎటువంటి పేపర్ల గురించి ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో చూడండి చూడండి చక్కగా ఈ లైన్ అనేది మీరు ఇక్కడ నుంచి దాకా ఇక్కడ దాకా మీరు ట్రేస్ పేపర్ పెట్టి తీసుకోండి మళ్ళీ దీన్ని ఇలా తిప్పి వేసేయండి ఓకే వచ్చేసిద్ది చక్కగా ఈ ఫ్రంట్ అనేది సేమ్ వేసేయండి అలా మీకు అన్ని చక్కదిద్ది మై డియర్ ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి రెండో విషయం ఏంటంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ లైక్ అనేది కంపల్సరీ చేయండి నేను మీతో మీ నుండి ఆశించేది కేవలం లైక్ మాత్రమే ఐడియర్ ఫ్రెండ్స్ మీ వర్క్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి చాలా చాలా ముందుకెళ్ళి చాలా సులువుగా నేర్చుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే నేను తెలియపరుస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఇక సెలవు తీసుకుందా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి చక్కగా కింద వాట్సాప్ నెంబర్ ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చాట్ అనేది చేయండి గ్రూప్లో చేరే వాళ్ళు కూడా గ్రూప్లో చేరండి గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో పెట్టేశాను మైడియా ఫ్రెండ్స్ చక్కగా ప్రతీది కూడా యాడ్ అనేది ఇలా చేసుకుని పేపర్స్ అనేవి చక్కగా మీరు అవుట్లైన్లు పూసలు పెట్టి చక్కగా ఈ వర్క్ అనేది నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా చేయాలనేది ఇది కూడా చక్కగా చేసుకోండి మీరు ముందుకు వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను ఓకే డియర్ ఫ్రెండ్ ఇక సెలవు తీసుకుందాం వీడియో అనేది లాంగ్ అయిపోతుంది ఓకేనండి ఇక సెలవు తీసుకుందాం ఉంటానండి